H1B visa darla ఎంపిక కోసం ఉపయోగించే కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ మోసాలు జరుగుతున్నట్లు అమెరికా గుర్తించింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను మోసగిస్తున్నట్లు తేలిందని ప్రకటించింది. ఫలితంగా H1B రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించేందుకు ఫెడరల్ ఏజెన్సీ సిద్ధమైంది. అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు H1B వీసా అనుమతి కల్పిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు దీనిపై ఆధారపడి ఏటా భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఏటా కొన్ని లక్షల మంది ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటుండగా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైన వారికి వీసాలు జారీ చేస్తుంటారు. ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ యుఎస్సిఐఎస్ గుర్తించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామంటూ ఓ అసాధారణ ప్రకటన విడుదల చేసింది. H1B వీసాలను దక్కించుకునే అవకాశాలను పెంచుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఒకే దరఖాస్తుదారు పేరుతో అనేక రిజిస్ట్రేషన్లను లాటరీలోకి నమోదు చేస్తున్నట్లు గుర్తించామని యుఎస్సిఐఎస్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇటీవల చేపట్టగా అంతకు ముందుతో పోలిస్తే పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు యుఎస్సిఐఎస్ పేర్కొంది. H1B వీసాల కోసం ఈ ఏడాది కంప్యూటర్ జనరేటెడ్ లాటరీలో ఏకంగా 780,884 దరఖాస్తులు వచ్చాయి. 2023 ఏడాదికి ఈ సంఖ్య 483,927గా ఉండగా 2022 314,047, 2021 274,237 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకే లబ్దిదారు ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లేదా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది 408,891 మంది ఒకటి కంటే ఎక్కువసార్లు లాటరీలో రిజిస్టర్ చేసుకున్నారు. గతేడాది ఈ సంఖ్య 165,180 మాత్రమే. కంపెనీలు తమ ఉద్యోగులకు వీసాలు రావాలనే దురుద్దేశంతోనే ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయని యుఎస్సిఐఎస్ వెల్లడించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. తప్పుడు సమాచారంతో దరఖాస్తులు చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ఈ మోసాల నేపథ్యంలో తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు యుఎస్సిఐఎస్ తెలిపింది. తమ వలస వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు H1B వీసా కార్యక్రమం అత్యంత ముఖ్యమైనదని గుర్తు చేసిన ఫెడరల్ ఏజెన్సీ ఈ ప్రక్రియలో మోసాలు, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించింది.